సలార్ గుడ్ మార్నింగ్ అండి, అందరు బాగున్నారా? ప్రత్యేకంగా ఈరోజు జూన్ 1 అండి, ముఖ్యంగా మే నెలంతా తీవ్రమైన ఎండలండి. ఏసయ్య మనందరినీ కాచి కాపాడు కాబట్టి ఈ దినాన అందరూ కూడా మే నెలని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులారా, క్రీస్తు యేసునందు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తు. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు, క్రైస్తవులు గురి లేకుండా బ్రతకూడదు. గురి లేని వాళ్ళు గుడ్డోడితో సమానం అంట. ప్రతి ఒక్కరిలో ఒక గురి ఉండాలి. యవన బిడ్డలు చదువుకుంటున్నారా? మీరు ఒక గురి కలిగి ఉండాలి. చదువు మీద ఒక గురి కలిగిన పలానా చదువు చదవాలి. వివాహమైన వారు ఒక గురి కలిగి ఉండాలి. ఇదిగో దేవుని కొరకు నేను పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునిలో ఉండాలని. వ్యాపారం చేసేవారు గురి కలిగి ఉండాలి. సేవ చేసిన వారికి గురి కలిగి సేవ చేయాలి. మనం గురి లేకపోతే గమ్యం తప్పిపోతాం. కాబట్టి సాతానుడు ఎవడు గురి లేకుండా ఉంటాడో వాడిని నాశనం చేస్తాడు, లేదా నీకున్న గురిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ ఒక్కరోజు కూడా వాడికి చోటేవు కానీ. కాబట్టి వెనుకున్న వాటిని మరిచి గురి ఎద్దుకు పరిగెద్దాం. మనకు గమ్యంతో చేద్దాం. ఎంతసేపు నేను ప్రార్థన చేయాలి? ఇన్ని గంటలు నేను లేయాలి? ఖచ్చితంగా నేను మందిరానికి ఈ టైంకి వెళ్ళిపోవాలి? ఇలాంటి ఒక గురి దర్శనం కలిగి బ్రతకండి. మీ పిల్లలు కూడా అలాగా గురి కలిగి నడిపించండి. దేవుని కృప మీకు తోడునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలన అయ్యా ఈ జూన్ నెలలో ప్రభా ప్రవేశింప చేసినందుకు స్తోత్రాలు. ఎంతోమంది నా ప్రభా ఈ దినము చూడలేకున్నారు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచడానికి స్తోత్రాలు. ఈ నెలంతట్లో కూడా ప్రభా వాగ్దానం వింటున్న బిడల మీద నీకు కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఏదే కాలిన చిన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు అనారోగ్యమవుతున్నా అయ్యా వారిని ముట్టి బాగుచ్చామని ప్రార్థిస్తున్నాం. ఈ దినము వివాహం దినము పుట్టినరోజు జరుపుకున్న బిడలను కూడా ఆశీర్వదించిన తండ్రి. ఎంతోమందినైనా అప్పుల్లో కూరుకుపోయినారయ్యా, ఎంతోమంది నా ప్రభా కష్టాల్లో కూరుకుపోయినారయ్యా. నీ కనికరం వాళ్ళ మీద ఉంచేసాయా, నీ జాలి వారి మీద నేర్చున్నా, ఇప్పుడే వారిని ధైర్యపరిచినైనా. కుమారుడా నేనున్నా భయపడుకని ధైర్యపరిచినైనా. వాగ్దాన బిడ్డలను అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.